వేములవాడ శాస్త్ర సభ్యులు చదవాలని రమేష్ బాబు పూర్తి సహాయ సహకారాలతో చందర్తి మండల అసిస్టెంట్ డైరెక్టర్ గా తాను పోటీలో ఉన్నారని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పొన్నాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం రోజున మండలంలోని పలు గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పొన్నాల శ్రీనివాసరావు స్థానిక నేతలైన తిప్పని శ్రీనివాస్ భక్తుల కమలాకర్ తదితరులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. వచ్చేటువంటి 24వ తేదీన జరిగేటువంటి సెస్ ఎన్నికల్లో భాగంగా చందుర్తి డైరెక్టర్ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి పొన్నాల శ్రీనివాసరావు గెలిపే ప్రధాన ధ్యేయంగా ఈ రోజున చందుర్తి మండల కేంద్రంలో యాదవ సంఘ సభ్యులందరినీ కూడా కోఆప్షన్ సభ్యులు కమలాకర్ గారు గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేష్ గారు ఇతర టిఆర్ఎస్ పార్టీ నాయకుల అందరం కూడా వెళ్ళి మరి ఓట్లను అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా యాదవ సంఘ సభ్యులకు మరి గౌరవ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారు మరి నీతివంతమైన పాలన కొనసాగాలి, ప్రజలందరికీ రైతులందరికీ కూడా మరి విద్యుత్ సేవలు సరిగా అందాలంటే నీతివంతమైనటువంటి పాలన చేసేటువంటి అభ్యర్థులే సెస్సులో డైరెక్టర్లుగా గెలిచినట్టయితే రైతులకు మంచి న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంగానే ఈ రోజున పొన్నాల శ్రీనివాసరావు గారిని సెస్ డైరెక్టర్ అభ్యర్థిగా నిలపడం జరిగింది. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇటు గొర్రెల పంపిణీ కావచ్చు, లేదంటే కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, అలాగే 5 లక్షల రైతు బీమా కావచ్చు, ఇవన్నింటినీ కూడా మరి మేమందరం కూడా ఎప్పటికప్పుడు చందుర్తిలో అందుబాటులో ఉండి ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు చేసే విధంగా ప్రజల్లో మరి వారిలో ఒకరిగా మెదులుతూ అన్ని సంక్షేమ కార్యక్రమాలని వాళ్లకు చేరవేస్తాన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మరి సెస్ డైరెక్టర్గా పొన్నాల శ్రీనివాసరావును గెలిపించినట్టయితే గ్రామంలో కావచ్చు మండలంలో కావచ్చు సెస్సుకు సంబంధించినటువంటి విద్యుత్ సమస్యలు ఏమి ఉన్నా కూడా పూర్తి స్థాయిలో 24 గంటలు అందుబాటులో ఉండి తీస్తామని చెప్పి వాళ్ళకి చెప్పి ఓట్లు అభ్యర్థించడం జరిగింది. కాబట్టి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి మరి విద్యుత్ వినియోగదారులందరూ కూడా మరి పొన్నాల శ్రీనివాసరావు గుర్తు బ్రష్ గుర్తు ఆ గుర్తుపైన ఓట్లు వేసి మరి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.